అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. తెలుగు ఆడియో నావెల్ హబ్ ఛానల్కి స్వాగతం. కల్పనాదేవి గారు రచించిన నిన్నే పెళ్ళాడత నవలను చదువుతున్నాను. శరత్ పూర్ణిమ వెండి వెలుగులు కల్పిస్తూ ఉంటే కిటికీలోంచి బయటకు చూస్తోంది సుప్రజ. ఆమెకి 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన గుర్తుకొస్తోంది. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి. ప్రణవి సంపత్తులకి, వనజ దివాకర్లకి పెళ్ళి. కాలేజీలో వనజ ప్రణవి పిలిచారు. దివాకర్ తల్లి స్వయంగా ఇంటికి వచ్చి మరీ పిలవడంతో బాగోదని బయలుదేరింది సుప్రజ. ఆ పెళ్లిలో రామకృష్ణ కూడా కనిపించాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఊరుకున్నారు. రామకృష్ణ పలకరించలేదు. సుప్రజ అసలు అతన్ని పట్టించుకోలేదు. కానీ ఇద్దరు ఒకరిని మరొకరు దొంగ చూపులు చూసుకోవటం మాత్రం మానలేదు. ఎందుకు రామకృష్ణను చూడాలనిపించింది సుప్రజకి. అతను తన మెడలో తాళి కట్టాక అప్పుడు చూడటమే, మళ్ళీ చూడలేదు. అందుకని అతను తనను గమనించినప్పుడు చూసేది. మొదట ఫిరోజాను తీసుకువచ్చాడేమో అనుకుంది. ఫిరోజా షరీఫ్తో వచ్చింది. కామిని మోహిని పెళ్లి కుమార్తెలను అలంకరిస్తూ ఉన్నారు. 2 పెళ్లిళ్ళు వనజ తాతగారు వాళ్ళ ఇంట్లోనే జరుగుతున్నారు. దివాకరన్ తల్లి, తాతగారు వచ్చి పలకరించి కూర్చోబెట్టారు సుప్రజని. ఫిరోజా వచ్చి గిఫ్ట్ ఇచ్చేసి మళ్ళీ తండ్రితో వెళ్ళిపోయింది ఇంకో పెళ్లికి. లతీఫ్ ఇచ్చినటువంటి చీరలో రామనీలం శారీ మీద ఎర్రటి డిజైన్ తోటి ఉన్నటువంటి శారీ. అదే కలర్ బ్లౌజ్ వేసుకుని తల నిండా సన్నజాజి పూలతోటి మెడలో పచ్చని తాళిపొట్టు పంచరంగులతో ప్రకాశించేటటువంటి పథకంతో అప్సర కాంతలాగా వెలిగిపోతున్న సుప్రజని కను చివర్ల నుంచి తిలకిస్తూ వచ్చి విష్ చేసి పలకరించే పెద్దల్ని గ్రీట్ చేస్తున్నాడు రామకృష్ణ. ఆ వచ్చిన వాళ్ళలో చాలామంది మీ పెళ్ళప్పుడు అని అడుగుతున్నారు. అతన్ని పెళ్లి మండపం దగ్గరగా ఉన్నటువంటి కుర్చీలో కూర్చుని నా పెళ్ళి అయిపోయింది అంటూ అతను నవ్వటం ఇవతల పక్క మండపం దగ్గర కూర్చున్నటువంటి పేరెంటాలలో ఉన్న సుప్రజకు వినిపించి ఆ వైపే కుతూహలంగా చూడటం మొదలుపెట్టింది. వట్టిది, జోక్ చేస్తున్నారు కదూ అన్నాడు ఒక అతను తను నవ్వేస్తూ. నిజమేనండి, అనుకోకుండా జరిగిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్, అందుకని ఎవరిని పిలవడం కుదరలేదు అన్నాడు రామకృష్ణ. పోనీ రిసెప్షన్ అయినా ఇవ్వలేదు ఏంటండి, నేను చేసుకున్నది రాక్షస వివాహం, అందుకని అది కుదరదు అన్నాడు. మీరు మరీ చిత్రంగా మాట్లాడుతున్నారు, మరి మీ భార్యను మాకు ఎప్పుడు చూపిస్తారు? ఈసారి 4-5 దాకా కుతూహలంగా అడిగారు. ఎప్పటిదాకాను ఎందుకు, ఇప్పుడే చూపిస్తాను. అదిగో ఆ రామనీలం గరం శారీ, రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్న అమ్మాయి నా భార్య, పేరు సుప్రజ అన్నాడు. అంతా తన వైపు తలలో తిప్పి ఆసక్తిగా గమనిస్తూ ఉంటే సుప్రజకి అరచేతుల్లో చెమట పట్టింది. తనకేం తెలియనట్టు ముఖం తిప్పుకుని పేరెంటాళ్ల వైపు తిరిగి కూర్చున్న ఆమె చెవులు మాత్రం రామకృష్ణ దగ్గరే ఉన్నాయి. మాకు పరిచయం చేయండి రామన్జీ, విష్ చేసి పెడతాం అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సుజా, సుజా, ఓయ్ నిన్నే ఇలారా అని పిలిచాడు రామకృష్ణ. వినిపించినట్టుగా నటించింది సుప్రజ. నిన్నేనమ్మా, రామకృష్ణ పిలుస్తున్నారు, ఎందుకో చూడు అంది ఒక ఆవిడ సుప్రజ బుద్ధం కుదిపి చెబుతూ. సుప్రజ ఆశ్చర్యంగా వెనుతిరిగి చూసింది. నిన్నే ఒకసారి ఇలారా అతను మళ్ళీ పిలవటంతో ఆ పందిరిలోని జనమంతా ఆమె వైపే చూస్తూ ఉంటే లేచి వెళ్ళకపోతే అంతా తలో రకంగానూ అనుకోవచ్చు అనేటటువంటి అతను అనుమానంగా భావించవచ్చు, అవమానంగా భావించవచ్చు. ముఖ్యంగా తను మెట్టినింట పరువు ప్రతిష్టల్ని నాశనం చేసినట్టు అవుతుంది అనిపించటంతో లేచి వెళ్ళింది సుప్రజ. వస్తుందో లేదో అని ఉద్వేగంగా చూస్తున్న రామకృష్ణ ముఖాన పట్టినటువంటి చెవట కచ్చితో ఒత్తుకుంటూ, ఓ సో సుప్రజ రామకృష్ణ అని పరిచయం చేశాడు రామకృష్ణ. అంతా ఒక్కసారిగా లేచి వచ్చి అభినందనల వర్షం కురిపిస్తూ ఉంటే యశస్వి సందీపులు 2 దండలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చారు. ఆ పెళ్లికి వచ్చిన జనమంతా సుప్రజ రామకృష్ణను చుట్టూ గుంపుగా నిలబడి చూస్తున్నారు. రామకృష్ణ తన చేతిలోని దండని సుప్రజ మెడలో వేసి ఆమెను వేయమన్నట్టుగా తల కిందకు వంచి నిలబడ్డాడు. రక్తం వంచేంత ఎర్రగా పెదవిని కోరికి పట్టుకుని సంకోచిస్తున్న సుప్రజ, నీకు దాసోహం అని తల వంచానులే, ఇంకా ఎంతసేపు ఈ శిక్ష, త్వరగా కానీ తల ఎత్తుకుని బతకాలని ఉంది నాకు అంటూ రామకృష్ణ మోచేతితో తాకడంతో అంతా పగలబడి నవ్వుతూ ఉండగా చేతిలో ఉన్నటువంటి దండ రామకృష్ణ మెడలో వేసేసింది సుప్రజ. థ్యాంక్స్, లోగొంతుకతో ఆమెకే వినిపించేలా అంటూ సుప్రజ చేతిని చేతితో పట్టుకుని కుడి చేయి ఎత్తి చూపాడు రామకృష్ణ. అంతా హర్షధ్వానాలు చేస్తూ ఉండగా
సుప్రజ రామకృష్ణుని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద ముందు కూర్చోబెట్టారు. ఎస్ఎస్పి సుధీర్ కామిని మోహినిలు ఈర్చగా చూస్తూ ఉంటే అవినాష్ అపురూపులు బిషపు చూపులు చూస్తూ ఉంటే ముద్ద మింగుడు పడక చేతిలో కలుపుతూ కూర్చునిపోయింది. ఏమిటలా కూర్చుంటావు, తిను తిను అంటూ భుజంతో సుప్రజను తాకాడు రామకృష్ణ. తను హాయిగా భోంచేస్తూ సిగ్గుపడుతోందిలా ఉంది, కలిపి పెట్టండి అన్నాడు ఎస్ఎస్వి. కల్పన అంటూ సుప్రజ ఆకులో అన్నం పప్పుతో కలిపాడు. వద్దంటుండే మీ కాదు అంది కోపాన్ని నిగ్రహించుకుంటూ. తినిపించానా, అంత సరదా పడుతున్నారు కదా అంటూ తన ఆకులో ఉన్నటువంటి అన్నం తీసి సుప్రజ నోటికి అందించాడు. ముఖం తిప్పుకొని చివ్వున లేవపోయింది. చేయి పట్టిలాగి బలవంతంగా కూలేసి చేతిలో ముద్ద గిలిగిందలు పెట్టి నోరు తెరిపించి మరీ తినిపించేస్తున్న రామకృష్ణని కన్నుగొలికి అందంగా నవ్వాడు. ఎర్రగా కందిన వదనంతో పట్టెడన్నం తీసి రామకృష్ణ నోట్లో పుక్కినటువంటి సుప్రజ అంతా క్లాప్స్ కొడుతూ ఉంటే లేచి పారిపోయి వచ్చేసింది బయటకి. గిఫ్ట్ రెండు జంటలకి ఇచ్చి పెళ్లి పందిట్లోంచి బయటపడినటువంటి సుప్రజకి ఎందుకో కోపానికి బదులు ఉల్లాసమే కదిలింది. ఆ ఆనందంలో ఎంత దూరం వచ్చిందో తెలియదు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. వెన్నెలలో నల్లని కారు ఒకటి ఆ సందు మొగల్లో ఆగి ఉంది. అదేం పట్టించుకోకుండా వచ్చేస్తున్న సుప్రజ కారు తలుపులు తెరుచుకొని తన చేయి పట్టుకుని ఒక చేయి కారులోకి లాగబోతూ ఉండగా గబాన ఆ చేతిని తప్పించుకొని ముందుకు పరిగెత్తింది. అపాయాన్ని గుర్తించినట్టుగా ఆ కారు నుంచి నలుగురు ఎంకింకల్ లాంటి రౌడీలు దిగి క్రూరంగా చూస్తూ సుప్రజ వెంట పడ్డారు. వాళ్ళని చూడగానే హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ సత్తువంత కాళ్ళల్లోకి తెచ్చుకొని పరిగెత్తడం ప్రారంభించింది సుప్రజ. వాళ్ళెవరో తన వెంట ఎందుకు పడుతున్నారో ఆమెకు అర్థం కాకపోయినా ఏం చేస్తారో తెలియని భయంతో గుండెలు అదురుతూ ఉండగా వాళ్ళకి దొరకకూడదని పరిగెత్తింది. నలుగురు రొప్పుతూ దొల్లుతూ వచ్చి నాలుగు వైపులా కాసి సుప్రజను పట్టుకుని గట్టిగా బంధించి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పైకెత్తి వాళ్ళ కారు వైపు మోసుకుపోయారు. గట్టిగా మునుగుతూ గిలగిల్లాడుతున్న సుప్రజని ఇంకొక 2 నిమిషాలు కారుకి ఎక్కించేస్తారు అనగా రామనీల రంగు కారు వచ్చి సడన్గా ఆగటం, అందులోంచి దిగినటువంటి రామకృష్ణ పరిగెత్తుకుంటూ రావటం కనిపించగానే సుప్రజ గుండెలు ఆనందంతో వేగంగా స్పందించాయి. వస్తువుని ఎగిరితన్నాడు నలుగురిని. సుప్రజను వదిలిపెట్టిపోయారు. కింద పడుతున్న సుప్రజను దెబ్బ తగలకుండా చేతులు అడ్డం పెట్టి ఆమెను పట్టుకుని మళ్ళీ తనని కమ్ముకుంటున్నటువంటి నలుగురిని కాళ్లతోనే తన్నుతూనే సుప్రజకి కాళ్ళు కట్టుకు లాగేశాడు. నలుగురు రామకృష్ణని ఒక్కసారి అటాక్ చేయడంతో భయవిహ్వలంగా అరుస్తూ కాళ్ళు నడవడానికి సహకరించగానే కాళ్ళు వెనక్కి జరిగిపోయింది. వాళ్ళ దృష్టిలో పడకూడదని నలుగురిని రామకృష్ణ ఎదుర్కోగలడా అని భయపడుతున్న సుప్రజ రామకృష్ణ ముష్టిఘాతాలకి అరసోలడ రక్తాన్ని కక్కుతూ ఎగిరి వెళ్ళి నాలుగు పక్కలా పడ్డ ఆ రౌడీలను చూసి ఆశ్చర్యపోయింది. పడ్డవాళ్ళు పడుతూ లేస్తూ వాళ్ళ కారు దగ్గరికి రావడంతో సుప్రజ ఆ కారు దగ్గర నుంచి దూరంగా పరిగెత్తింది. ఆ నలుగురు కారులోకి ఎక్కగానే మంత్రం వేసినట్టుగా మాయమైపోయింది ఆ కారు. రామకృష్ణ రోడ్డు మీద నిలబడి సుప్రజను సమీపించి చేతుల కట్లు విప్పాడు. వెనక్కి విరిచి కట్టడం వల్ల నొప్పులు పుట్టినటువంటి చేతుల్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటున్న సుప్రజ రామకృష్ణ తన కారు దగ్గరికి వెళ్ళి డోర్ తెచ్చి వెనక్కి చూడటంతో మెల్లగా వచ్చింది ఆ కారు దగ్గరికి. అతను ఎక్కమన్నట్టు చూడటంతో మౌనంగా కారుకి కూర్చుంది ఫ్రంట్ సీట్లో. అటుగా తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేస్తూ థ్యాంక్స్ అన్నాడు రామకృష్ణ. దేనికి థ్యాంక్స్ అంది కళ్ళు పెద్ద చేస్తూ. అక్కడ ఆ పెళ్లిలో నా పరువు కాపాడినందుకు అన్నాడు. నా అత్తింటి వారి పరువు కాపాడడం నా బాధ్యత అని ఆ మాట నేను చెప్పాలి. థ్యాంక్స్ అంది కృతజ్ఞతగా చూస్తూ సుప్రజ. ఇది దేనికి ఓరగా చూశాడు. ఆపద సమయంలో అడ్డుపడి మీరు నన్ను రక్షించినందుకు అంది. నా భార్య మాన ప్రాణాలు కాపాడటం నా ధర్మం అన్నాడు రామకృష్ణ నవ్వి. నా భార్య భార్య అని ఎందుకు అన్నిసార్లు నా చెవులు చిల్లులు పడేలా అంటారు? నేను భార్యని కాను, లోకానికి మాత్రమే మీ భార్యని అంది సంతోషం. పదే పదే నేను ఆ మాట అనడానికి కారణం కనీసం ఆ మాట అనడం ద్వారా అయినా ఆనందం పొందాలని, నువ్వు నా భార్యమనే సంగతిని మర్చిపోకుండా ఉండాలని గుర్తు చేసుకుంటున్నానంతే అన్నాడు నవ్వుతూ. మీరు గుర్తు చేయవలసిన అవసరం లేదు. అనుక్షణం ఇది నా గుండెల మీద కదలాడుతూ నేనెవరినో నాకు చెప్తూనే ఉంది అంది సుప్రజ. ఇజ్ ఇట్ ఓ గాడ్ ఇట్ ఈస్ సర్ప్రైజ్ అన్నాడు మెరిసే కళ్ళతో. కారులో కాంతి బయట వెన్నెల కాంతి అతని కళ్ళల్లో వలపు కాంతితోటి ప్రతిఫలిస్తూ ఉండగా అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమిటో అంది నొసలు ముడివేసి.
అసలు నువ్వు ఆ తాళిని తీసి నా ముఖాన్ని విసిగొడతావు అనుకున్నాను. లేకపోతే ఆ బంధాన్ని తెంచేసుకుని ఆ లతీఫ్ని పెళ్లాడతావు అనుకున్నాను. నా ఆలోచనల్ని బట్టి అపోహలం చేసి నువ్వు నా భార్యగానే ఉండిపోయినందుకు సారీ. లోకాన్ని మాత్రమే నా భార్యగా కనిపించటం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది సుజా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, నువ్వు నన్ను నీ భర్తగా స్వీకరించకపోయినా నా భార్యగా మాత్రమే ఈ ప్రపంచంలో మిగిలిపోతావని, పరాయి మగవాడిని ఆ దృష్టితో చూడలేవని. ఆమె కరెక్ట్ అన్నాడు అపూర్వ కాంతితో ప్రకాశించే కన్నులతోటి రామకృష్ణ. మీరు ఒక అందుకు నాకు తాళి కట్టారు, నేను ఒక అందుకు కట్టించుకున్నాను అంది నవ్వుతూ సుప్రజ. ఆమె కళ్ళల్లో గర్భం కదలాడుతూ ఉండడం చూసినటువంటి అతను, నేను నిన్ను నా సొంతం చేసుకోవడానికి కట్టాను, నాకు తెలుసు, నీకు తెలుసు, మరి నువ్వెందుకు కట్టించుకున్నట్టు విభ్రాంతిగా అడిగాడు. అది చెప్పాలంటే నా మనసు విప్పి మీతో మాట్లాడాలి. మీ ముందు నేనేమిటో నేనే మీకు చెప్పుకోవటమా? అది ఈ జన్మలో జరిగేది కాదు. మన మధ్య ఒక భయంకరమైన అగాధం ఉంది. అది నానాటికి పెరిగి పెరిగి చివరికి నన్ను బలి తీసుకుంటుంది. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. నేను ఎందుకు పుట్టానో నాకు తెలియదు. నాలో రగిలే జ్వాల ఆరని చిచ్చులా నన్ను దహిస్తుంది. అది నాలో రగులుతున్నంతకాలం నేను ఇలా శిలగానే ఉండిపోతానేమో, కానీ మీకు మనసు విప్పి చెప్పి ఆశలు కల్పించలేను. మీతో స్నేహం కోరుకోను, అసలు మీ నీళ్ళను కూడా తాకలేను. ఈనాటికైనా మీరు నేను పాషాణాన్ని అని గ్రహించి మరో పెళ్లి చేసుకుని మీ అమ్మగారు కోరుకునే వంశాన్ని ఇవ్వాలి, కానీ నా వల్ల మీ ఆశలు మాత్రం నెరవేరవని చెప్పడానికి చాలా విచారిస్తున్నాను. ఇందాక మీరు పెళ్లిలో చూపించినటువంటి చనువు సాన్నిహిత్యం లోకం కోసం భరించాను. ఇంకెప్పుడు నాతో చూపించినటువంటి చనువు సాన్నిహిత్యం అలాంటి చొరవ ప్రదర్శించి నాకు మరింత కోపాన్ని తీసుకురాకండి. ఈసారి ఊరుకున్నాను కదా అని ఆ విధంగా హద్దుల్ని అతిక్రమిస్తే పోయేది మీ పరువే. మీ అమ్మగారి ముఖం చూసి మీ ఆగడాన్ని భరించాను. మీరు నా మెడలో తాడి కట్టినా క్షమించాను. మీరు నాతో సరదా తీర్చుకోవాలనుకుంటే మాత్రం సహించలేను, అస్సలు క్షమించలేను. మీ ఆశలు అడియాసలే. తాడి కట్టి మీ సొంతమయ్యాలని ముడుస్తున్నారేమో. మీ పట్ల నాలో రగిలేటటువంటి పగ ప్రతీకారం చావలేదని, వాటికి చావు లేదని గ్రహించి ఇంతటితో నన్ను నా కర్మానికి వదిలేసి మీ దారి మీద చూసుకుంటే, మరో మాట మీ కారుని మీ డ్రైవర్ని నేను వాడను. మీరు పంపించే అరణాలు భరణాలు నాకేమీ వద్దు. నన్ను రక్షించేవారు, పోషించేవారు, నా మంచి చెడులు వహించేటువంటి వారు నాకు ఉన్నారు. ఆ మహనీయునికి, అతని నిస్వార్థమైనటువంటి హృదయానికి, ఆ నిష్కలమైనటువంటి ఔదార్య అనుమూర్తికి శిరస్సు వంచి నా ఆత్మాభిమానాన్ని కూడా మర్చిపోయి దాసోహం అన్నాను. మా మధ్య ఉన్నటువంటి సంబంధం అల్పులకి ఏ విధంగా కనిపించినా నాకు మాత్రం అతను కన్నతండ్రి వంటి మనిషి. అందుకే నా అంతటి నేనుగా మీ నుంచి దూరం కావాలని నన్ను పెళ్లి చేసుకోమని కోరిన అతను చలించలేదు, ఆశపడలేదు, వ్యామోహానికి దాసుడు కాలేదు. అలాంటి నిమ్మల ప్రేమమూర్తి నా తండ్రి పోయాక నాకు దొరకటం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను మీ భార్యగా వస్తానని, ఏనాటికైనా కనికరిస్తానని, ఏ నా స్థానం ఏదో నేను తెలుసుకుంటానని, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తానని, నా వల్లనే మీ వంశం నిలబడుతుందని మాత్రం ఆశలు పెంచుకోవద్దు. మీరు కట్టినటువంటి తాళిని మెడలో నేను ఉంచుకునేది మరో మగవాడు నా మీద ఆశపడకూడదని, నన్ను ఆ దృష్టితోనూ చూడకూడదని. నేను భాగ్యపురం జమీందార్ గారి భార్యని గౌరవించి దూరంగా తొలగిపోవాలని కానీ మీతో బంధాన్ని ఆశించి మాత్రం కాదని గుర్తించండి. ఇక ఈ పరిచయం సంబంధం మన మధ్య ఘర్షణ అన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని గడపండి. గుడ్ బై, గుడ్ బై. కష్ట సమయంలో నన్ను ఆదుకున్నందుకు నా థ్యాంక్స్. మా ఇల్లు వచ్చింది, నన్ను డ్రాప్ చేసి మీరు శాశ్వతంగా సెలవు తీసుకోవలసిందిగా నా ప్రార్థన అంది కఠినంగా మానటువంటి వదనంతో స్థిర గంభీరంగా సుప్రజ. కారాపి దిగిన రామకృష్ణ అటుగా తిరిగి వచ్చి డోర్ తెరిచి సాల్యూట్ చేసి, నువ్వు ఒక సంగతి గుర్తుపెట్టుకో సుజ, ఏనాటికైనా నా మంచితనాన్ని, ఔదార్యాన్ని, త్యాగాన్ని గుర్తించి నీ అంతట నువ్వు నా భార్యగా రావాలి, కానీ ఇక ఆశపడను. బలవంతంగా పెళ్ళిళ్ళు జరగవచ్చు, కానీ మనసులు కలవలేవు. సంసారాలు జరగవని నాకు స్పష్టంగా అర్థమైంది. నీ భద్రత రక్షణకి తగినటువంటి ఏర్పాట్లు చేస్తాలే. గుడ్ బై, గుడ్ బై ఎవ్రీ టైం అని సుప్రజ దిగాక కారులో కూర్చుని డోర్ వేసుకుని
నువ్వెంత విదిలించినా వెంటబడి నువ్వే కావాలనుకున్న రామకృష్ణ ఈ క్షణంలో చనిపోతున్నాడు. నిన్ను ప్రేమించి నీ కోసం హృదయ కవాటాలు తెరిచి ఎదురు చూసే రామకృష్ణ మాత్రమే బతికి ఉంటాడు. వస్తా బాయ్ అనేసి విసురుగా కారు బ్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు రామకృష్ణ. ఆ సంఘటనే పదే పదే గుర్తువచ్చి ఎందుకో మనసు వికలం అవుతూ ఉండగా ఆ వెన్నెల్లోకి అలాగే చూస్తూ కూర్చుండిపోయిన సుప్రజ గేటు ముందు నల్లని పడవలాంటి కారాగి లతీఫ్ దిగి రావడంతో ఆనందంగా లేచి ఎదురు వెళ్ళింది సుప్రజ. ఎప్పుడూ లేనిది గంభీరంగా నిరాసక్తంగా నిస్సహాయంగా కూర్చుని ఉన్నాడు లతీఫ్. సుప్రజ అతని ఎదురుగా చాప మీద కూర్చుని చేతి వేళ్ల వంక చూసుకుంటూ ఉంది. ఇద్దరిలో ఎవ్వరూ మాట్లాడలేదు. లతీఫ్ అలాగా ఉండటం ఎప్పుడు చూడనందువల్ల సుప్రజకి పలకరించాలంటే ధైర్యం సరిపోలేదు. అతనేమో ఎందుకు వచ్చాడో, ఎందుకు మౌనం వహించాడో అర్థం కావటం లేదు. బయట శరదృతువులో చల్లదనము తెల్లదనము వర్షిస్తోంది వెన్నెల. సుప్రజతో సాధారణంగా ఎప్పుడు అతను లోపల కూర్చోడు. అలవాటుగా కుర్చీ చాప వేసింది. బయట ఇంటిలో ముంగిట సుప్రజ చివరికి ధైర్యం తెచ్చుకుని నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అలా ఉన్నారే అంది సుప్రజ. ఎలా అన్నాను విరక్తిగా నవ్వాడు. మౌనంగా ఏమిటో పరిచయం కాని వ్యక్తిలాగా దూరంగా పరాయిగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని నేను పరాయిగా భావించలేను. మీతో ఎన్నో చెప్పాలనుకున్నాను కానీ మీ మౌనంతో నన్ను భయపెడుతున్నారు. ఎందుకలా ఉన్నారు? కారణం చెప్పచ్చు కదా. తెలియక నేదైనా పొరపాటైనా చేశానా అంది పరీక్షగా చూస్తూ. పొరపాటే చేశావు తల్లి. స్త్రీ అనే ఒకే ఒక అక్షరం క్షమ, దయ, సత్యం, ప్రేమ, త్యాగం, ఔదార్యం మూర్తీభవించిన మమకార స్వరూపమని, మాతృమూర్తిగా జన్మనిచ్చేటటువంటి అనురాగమూర్తి అని, ఎన్ని తప్పులు చేసినా సహించి క్షమించే దయాంతరంగిణి అని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. కరణేషు మంత్రి, కార్యేషు దాసి, రూపేషు లక్ష్మి, భోజేషు మాత, సైనేషు రంభ, క్షమయా ధరిత్రి అని వేదాలే స్త్రీని కొనయాడి పూజిస్తూ ఉన్నాయి. నేను అంతే అనుకున్నాను కానీ ఇలా అర్థం కాని పగతోటి ప్రతీకారంతో జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి ఆవేశ స్వరూపురాలివని, అల్పురాలని, వివేక శూన్యురాలని అనుకోలేదు అన్నాడు ఆవేదనగా. లతీఫ్జీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అంది. నేను నీ గురించి మాట్లాడుతున్నాను. ఎప్పటికైనా నువ్వు రామకృష్ణను అర్థం చేసుకుంటావని లతీఫ్ మాటలు పూర్తి కాకుండానే అడ్డు తగులుతూ, ఓ అయితే మీరంతా తెలుసుకునే వచ్చారన్నమాట అంది సుప్రజ. ఆ తెలుసుకునే వచ్చాను, అందుకే బాధపడుతున్నాను అన్నాడు లతీఫ్. వద్దు, బాధపడవద్దు, నేను నా కోసమే జీవిస్తాను, ఎవరి కోసమూ కాదు. మీకు నిజంగా నా పట్ల అభిమానం ఉంటే నన్ను ఊరు నుంచి దూరంగా ఎక్కడికైనా పంపించేయండి. నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలిగేటటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. నన్నెవరో ఏదో చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. బహుశా అది హత్య చేయాలనో లేక బలాత్కరించాలనో తెలియటం లేదు. వాళ్ళకి అందనంత దూరం వెళ్ళి నేను మనిషి కావాలి. లతీఫ్జీ దయచేసి నన్ను రక్షించరు అంది చేతులు జోడిస్తూ సుప్రజ వేడుకోలుగా. పిచ్చి పిల్ల, ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోకాన్ని అర్థం చేసుకునేరా. అసలు జీవితం అంటే ఏమిటో తెలుసుకో. నేను ఎప్పుడు కోరుకున్నది నీ శ్రేయస్సుని, అందుకే ఈ రూపంలో దగ్గరయ్యాను అన్నాడు తలనిమ్మతో. ఇంతకీ మీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు అంది అనుమానంగా. రామకృష్ణ నన్ను కలిశాడు. ఓ అర్థమైంది, ఇంకేం చెప్పకండి. అయితే నన్ను ఎక్కడ పంపించేస్తున్నారు? చెప్తా, కొంచెం టైం పడుతుంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు అన్నాడు. లతీఫ్ తన చేతులతో పట్టుకుని జరిగిన సంగతి అంతా ఏమీ దాచకుండా చెప్పేసింది. సుప్రజ, రామకృష్ణ ప్రవర్తన నీకు కష్టం కలిగించిందా అన్నాడు లతీఫ్ ఆమె తల నిమ్మతూ. లేదు, ఇష్టం కలిగించింది అంది నేల చూపులు చూస్తూ. మరెందుకు దూరం చేశావు? మొదట నా లక్ష్యం దెబ్బతింటుంది, రెండోది నా అభిమానం దెబ్బతింటుంది, మూడోది భాగ్యాపుర సంస్థానం పరువు దెబ్బతింటుంది, అందుకని అంది. కాస్త వివరంగా చెప్పు సుజా అన్నాడు లతీఫ్ గడ్డం పట్టి ఎత్తి చూస్తూ. మొదటిది నా లక్ష్యం, నేను ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అనేటటువంటి
ఆశయంతోటి రామకృష్ణ ఆకర్షణలో పడకుండా ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాను. ఇక రెండవది, నా ఆత్మాభిమానం గాయపడింది. నా తండ్రి మంచితనాన్ని, విశ్వాసాన్ని, నిజాయితీని శంకించినటువంటి ఆ రామకృష్ణ ముందు తల ఉంచి విషంలా భావించేటటువంటి అతని సొమ్మును తినటం, ఆ ఇంట్లో ఉండటం అసంభవం. మూడవది, ఈ ప్రపంచంలో నాకే దిక్కు లేదని, అతనే దిక్కని వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం, అతని సంరక్షణలో బతకటం, ఓడిపోయానని ఒప్పుకోవటమే అవుతుంది. ఆ ఐశ్వర్యం నా కంటికి ఓ సమాధిలా కనిపిస్తుంది. బతుకున్న మనిషిని సమాధి చేస్తే ఊపిరి ఆడక ఎలా చేస్తాడో, నాలాంటి ఆత్మాభిమానం గాయపడినటువంటి ఆడపిల్లని తీసుకెళ్ళి ఆ ఐశ్వర్యంలో బంధిస్తే కూడా అలాగే గిలగిల్లాడుతుంది. అతనికి మనస్సులతోటి కొట్టుకొచ్చేస్తూ మేమిద్దరము ఈ వంశపరువు ప్రతిష్టల్ని నాశనం చేస్తే అదెవరికి మంచిది? పరాయి ఆడదాన్ని మాట నమ్మి నా తండ్రి నిజాయితీని శంకించి ఆయన మరణానికి కారణమైనటువంటి ఆ రామకృష్ణ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్రయత్నించే నేను అతన్ని ఎలా ప్రేమించగలను? అతను పరాయి అమ్మాయితోటి కాళ్ళు తిరిగితేనే సహించలేను నేను. అతను నేను కాదన్నానని మరో అమ్మాయిని పెళ్ళాడి సుఖంగా ఉంటే ఎలా సహించగలను? అందుకే ఈ ఊరికి, ఈ మనుషులకి, ఈ సమస్యలకి దూరంగా వెళ్ళిపోయి నా బతుకు నేను బతకాలని కోరుకుంటున్నాను అంది. పిరిగితనంతో పారిపోతావన్నమాట, లతీఫ్ నవ్వాడు. ఇట్ ఈజ్ రాంగ్ లతీఫ్జీ, అసలు పిరిగితనం అంటే ఏమిటో నాకు తెలియదు. నేను అనుకున్న స్థాయికి చేరుకున్నాక తప్పకుండా ఈ ఊరు వస్తాను. ఇప్పుడు నాకు 18 వయస్సు. ఈ టీనేజ్ చాలా చిత్రమైంది. పంతంపగ, ప్రేమ, వీటి గురించి చూస్తే విలయం సృష్టిస్తుంది. అనుభవాలతో నన్ను నేను అర్థం చేసుకోవాలి. కనీసం డిగ్రీ సంపాదించాలి. అప్పుడు జీవితాన్ని గురించి ఆలోచించాలి. నిజంగా ఆ రామకృష్ణ అన్న మాటకి కట్టుబడి నా కోసం నిరీక్షించగలడో లేదో తెలుసుకోవాలి. ఇది అతనికి నాకు కూడా పరీక్షే. ఇది ఒక విధంగా అతనికి నాకు కూడా పరీక్షే. నేను డిగ్రీ సంపాదించాలంటే కనీసం 2 టైం పడుతుంది. ఈ 2 మా ఇద్దరిలోనూ ఎన్నో మార్పులు రావచ్చు. మానసికంగా ఎదగవచ్చు. మా నాన్నగారు పోయేంత వరకు ఓ మాట ఎప్పుడు అంటుండేవా నన్ను అని తండ్రి గుర్తుకు రావడంతో కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లి కంటల్లో అదో ఏదో అడ్డం పడుతున్నట్టుగా అయింది సుప్రజకి. ఏమనేవారు? అలా ఏడుస్తావెందుకు? నన్ను తండ్రిలా భావిస్తున్నాను అంటున్నప్పుడు మీ నాన్నగారు మరణించినట్టు, నీకు దూరమైనట్టు, ఆయన ఆపేక్ష మమకారాలు కోల్పోయినట్టు ఎందుకు భావిస్తున్నావు? నాలో ఆయన చూడు. ఆయన బతికే ఉన్నానని, నీ కళ్ళ ఎదురుగానే ఉన్నానని, తన ఆపేక్ష వాత్సల్యాలు నా రూపంలో దగ్గరే అందిస్తున్నానని అనుకుంటే నీకు దుఃఖం రాదు అన్నాడు లతీఫ్ ఆమె తల నిమ్ముతూ. నిజమే లతీఫ్జీ, మా నాన్న మీ రూపంలో నా ఎదుటే ఉన్నాడు. ఇక ఏడవని లేండి అమ్మడు, నీకు ఇరు వచ్చింది కానీ మానసికంగా పరిశుభ్రం పోలేదురా, అందుకే పంతం, పెంకితనం, ముండితనం వచ్చేసాయి అనేవారు. ఆయన అనటం కాదు, అక్షరాల అది నిజం. నేను ఎంత ద్వేషించగలను, అంతగానో ప్రేమించగలనని మాత్రం ఎవ్వరికీ తెలియదు. అది నా దురదృష్టం అంది. అంటే నువ్వు రామకృష్ణ ప్రేమిస్తున్నట్ట, ద్వేషిస్తున్నట్ట? అదే అర్థం కావటం లేదు. అతన్ని ఒక్కొక్కప్పుడు ఇష్టపడుతున్నాను, మరొకప్పుడు మండిపడుతున్నాను. నన్ను నేను అర్థం చేసుకోవాలన్నా అతన్ని దూరం చేసుకోవాలి. అసలు అతన్ని కావాలని నా మనసు కోరుకుంటుందో లేదో తెలుసుకోవాలి. తాళి కట్టాడు కాబట్టి భర్తగా లోకానికి పరిచయమయ్యాడు. కానీ నా మనసుకి అతను భర్తగా మారలేదు. భర్తగా అతన్ని గౌరవించాలని, ప్రేమించాలని, దగ్గర కావాలని, అతని ప్రేమానురాగాల్ని పొందాలని అతనికి అంటూ ఆపేసింది ఇరుపెక్కిన వదనంతో. చెప్పు, ఆపేశామే అన్నాడు ప్రోత్సాహపూర్వకంగా లతీఫ్. సిగ్గుస్తుంది బాబు అంటూ ఎరిపెక్కిన వదనంతో, ఎవరైనా కన్నతైన దగ్గర సిగ్గుపడతారా? ఆ రకంగా చేరు కాలేదంటూనే భయం వేస్తోంది అంది సుప్రజ. ఆ రకంగా అంటే ఏ రకంగా? అర్థం కానట్టు ముఖం పెట్టాడు. అది మరేమో, అది శారీరకంగా అంది కందిన ముగ్గలతో. ఓ, అయితే ఆ సంగతి నీకు తెలుసన్నమాట అన్నాడు చిలిపిగా. నాకేమిటి? పుట్టిన ప్రతి జీవికి ఆ సంగతి తెలుసు. అతనికి నాకు కూడా పరీక్ష అన్నావు. పరీక్ష అంటే నన్ను తప్ప మరో స్త్రీని ఆ దృష్టితో చూడనని, అతని వంశం నా వలనే నిలబడాలని, బలాత్కారంగా నన్ను లొంగదీసుకోనని, నా అంతటి నేనుగా అతని కోరుకోవాలని, అతని భార్యగా అతని ఇంటికి వెళ్ళాలని అన్నాడుగా.
అదెంతవరకు చేయజమో, ఎంతకాలం అన్నమాట మీద నిలబడి ఉంటాడో, ఎంతకాలం నిగ్రహంగా నా కోసం తపస్సు చేయగలడో నేను తెలుసుకోవాలి. ఎందుకంటే ఆడదాని ఆకర్షణలో పడిన వాడికి చిత్త చాంచల్యం కలుగుతూ ఉంటుంది కదా. బ్రహ్మచారిగా ఎన్నాళ్ళు బతకగలుగుతా చూడాలి. నన్ను ప్రేమిస్తున్నానని, ఆరాధిస్తున్నానని, తన సర్వస్వంగా భావిస్తున్నానని అంటున్నాడు కదా. ఆ ప్రేమలో ఆకర్షణ ఉందో, స్వార్థం ఉందో, స్వసుఖానికి ఉన్నటువంటి ఆసక్తి ఉందో, నిజంగా ఇష్టంతో కూడిన ప్రీతి ఉందో, ఈ రెండేళ్లలోనూ నేను తేలిపోవాలి అంది. అమ్మో, నువ్వు నిజంగా చిన్నపిల్లవని అనుకున్నాను, కానీ ఇంత ఆలోచించే శక్తి ఉందని మొట్టమొదటిసారిగా తెలుసుకుంటున్నాను సుజ. ఇంతకీ ఆకర్షణ అంటే ఏంటి, స్వార్థం అంటే ఏంటి, స్వసుఖాసక్తి అంటే ఏమిటి, ఇష్టంతో కూడిన ప్రీతి అంటే ఏంటి, కాస్త అర్థమయ్యేలా చెప్తావా? నిజంగా తెలియక అడుగుతున్నానరా, నన్ను పరీక్షిస్తున్నారా అంది. తెలియకే అడుగుతున్నాను, నేను బ్రహ్మచారిని కదా, నిజంగా నాకు తెలీదు. ఆకర్షణ కేవలం మోజుతో జనిస్తుంది, అది తీరగానే నశిస్తుంది అని అంటారు. స్వార్థం, నా అందం తన సొంతం కావాలనేటటువంటి తపనతో వస్తుంది. నన్ను తాడి కట్టి కళ్ళు చేతులు కట్టేసినట్టుగా దాంపత్య సుఖాన్ని కోరడం అనేది నిరంకుశత్వం. ఆ రకంగా ఆలోచన చేసేదే స్వార్థం. స్వసుఖాసక్తి అంటే కేవలం తన సుఖాన్ని సంతోషాన్ని చూసుకునేటటువంటి మనస్తత్వము, లేక భార్యగా వచ్చినటువంటి అమ్మాయి కష్ట సుఖాలు, ఇష్టాయిష్టాలు, మంచి చెడులు చూసేటటువంటి ఓర్పు ఉందో లేదో చూడాలి. ఇష్టంతో కూడినటువంటి ప్రీతి అంటే మానసికంగా శారీరకంగా కూడా ఆరాధన, ఆత్మార్పణ, ఆపేక్ష, గాఢంగా వాదించే కాంక్ష, నా కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడేటటువంటి నిష్కళమైనటువంటి ప్రేమానురాగాలు నిజంగా అతనిలో ఉన్నాయో, లేక కేవలం నన్ను లొంగదీసుకుని సరదాలు కోరికలు తీర్చుకోవటానికి పనికి వచ్చేటటువంటి ఒక భోగ వస్తువుగానే చూస్తున్నాడో తెలుసుకోవాలి. నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఇది ఎలా తెలుస్తుంది? అతని ప్రవర్తన, మనస్తత్వం, వ్యక్తిత్వం పరిశీలిస్తే తెలుస్తుంది. అదే ఎలా? ఎలాగో నా పరీక్షలో అతను నిలబడగలిగినప్పుడు కదా, అప్పుడు ఆ రోజు వస్తే చెప్తాను అని నవ్వేస్తూ సుప్రజ. సరే, చాలా లేట్ అయింది, ఇంకా నేను వెళ్తాను, తలుపేసుకుని హాయిగా నిండపో అని లేచి సుప్రజ తల నిమిరి గేటు దాటి వెళ్ళి కారులో కూలబడి చేయి ఊపాడు. ఆశించని విధంగా శాంతినికేతన్లో జాయిన్ అయింది సుప్రజ ఆనందంగా. లతీఫ్ తనని అందని స్వర్గంలో కూర్చోబెట్టేంత సంతోషాన్ని పొందింది. శాంతినికేతన్ పేరు మాత్రమే వింది. అలాంటిది చూడగలగటమే కాదు, అక్కడ ఉండగలగటం అనేది తనలాంటి సామాన్యమైనటువంటి ఆడపిల్లకి సాధ్యమయ్యే పన? చిదానందం గారి అమ్మాయిగా అది సాధ్యం కాలేదు. లతీఫ్ వల్ల ఆ కోరిక నెరవేరింది. సుప్రజ రూమ్మేట్స్ ఇద్దరు, విద్య, ఉమ, ఇద్దరికీ కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి. మెడలోని మాంగల్యాన్ని బట్టి అర్థం చేసుకుంది. వాళ్ళ రూమ్ శుభ్రం చేసి మంచినీళ్ళు తెచ్చిపెట్టి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి పని మనిషి పేరు లచ్చి. దానికి పెళ్ళయింది, 25 ఏళ్ళుంటాయి. శాంతినికేతనికి వచ్చాక చదువు, ప్రకృతి సౌందర్యాన్ని పరిశీలించడం, పచ్చని తోటలో హాయిగా జాలీగా సరదాగా షికారుకి వెళ్ళి రావటం, నెలకి ఓసారి మాత్రమే లతీఫ్ వచ్చి కనిపిస్తున్నాడు. వేసవిలో వస్తానని రాజేశ్వరుడు లెటర్ రాశాడు. కాలచక్రంలో రోజులు గిర్రున పరిభ్రమిస్తూ ఉన్నాయి. లతీఫ్ వెంట వచ్చినటువంటి రాజేషు సుప్రజతో షికారుకు వెళ్ళాడు. ఇద్దరు చాలా దూరం వెళ్ళి చెరువు గట్టున కూర్చున్నారు. సుప్రజ రాజేష్కి తెలియని తన గతాన్ని చెబుతోంది. పనితనం పోయి పురుషత్వాన్ని సంతరించుకున్నాడు. కంఠంతో, శరీరాకృతితోటి, నూనోగు మీసాలు ఉన్నటువంటి నూతన యవ్వనంతో అడుగు పెడుతున్న రాజేష్ సుప్రజకి చిత్రంగా, ఆసక్తిగా, ఆశ్చర్యంగా కనిపిస్తున్నాడు. 16 సంవత్సరాలు నిండుతోంది రాజేష్కి. 19 వచ్చింది సుప్రజకి. శ్రద్ధగా వింటున్నాడు రాజేష్. నేను చెప్పటమేనా, నువ్వు విశేషాలు చెప్పడం ఏమైనా ఉందా అంది సుప్రజ. ఏమున్నాయి? నాన్నగారి సంవత్సరికాలు పెట్టి వచ్చాను, ప్రసాదం నీకు ఇచ్చానుగా అన్నాడు రాజేష్ గాఢంగా నిట్టూరుస్తూ. నీకు ఇంకా ఉపనయనం కాలేదుగా అంది సుప్రజ. ఉపనయనం అయిందని నాన్నగారికి తలకొరి పెట్టానా? ఇది అంతే, నా ఉపనయనం జరగాలంటే నువ్వు రామకృష్ణన్ కలవాలి, అంతవరకు జరగదన్నారు భాగ్యమ్మ గారు అన్నాడు. భాగ్యమ్మ గారా అంటే నువ్వు భాగ్యపురం వెళ్ళావా? వెళ్ళటం ఏమిటి నిమోహం? నాన్నగారి సంవత్సరికం పెట్టింది అక్కడే మన ఇంట్లో, చుట్టాలంతా వచ్చారు. నేను పిలవద్దన్నానని పానేశాను. ఎవరు పిలవద్దన్నారు? బావగారు. ఆయనెవరు? ఇంకెవరు?
భాగ్యాపురం సంస్థానాధీశులు రామకృష్ణ గారు. అయితే చాలా మారిపోయావన్నమాట అంది ఉక్రోషంగా. మార్పు అనేది సహజం సోదరి. శైవ దశ దాటి బాల్యం, బాల్యావస్థ గడించి యవ్వనం, యవ్వనావస్థ గడిచి కౌమారం, అది గడిచి వృద్ధాప్యం, ఇది మనల్ని అడిగి వస్తున్నాయా? కాలచక్రం పరిభ్రమణంలో ఋతువులు, సంవత్సరాలు, మాసాలు, రోజులు గతించిపోతున్నట్టే శరీరంలో మార్పులు వస్తాయి, తర్వాత మరణం. ఆ మాట అనుకురా బాబు, మరణం అంటేనే భయం వేస్తోంది. అప్పుడే నాన్నగారు పోయి సంవత్సరం అయిపోయింది. అవును రామకృష్ణ అంటున్నా, అతను వచ్చాడా అని అడిగింది రాజేష్ని పరీక్షగా గమనిస్తూ సుప్రజ. ఏదో చెప్పేయాలనేంత ఉద్రేకం పొంగులా వచ్చింది రాజేష్కి. అంతలో దాన్ని జాగ్రత్తగా నిఘంటించుకున్నాడు. ఏమిట్రా ఏదో చెప్పాలని వచ్చేసావు నా దగ్గర, నీకు సంకోచం దేనికి, మనం అక్కాతమ్ముళమే కదా అంది రాజేష్ భుజం నొక్కుతూ అనునయంగా. సుప్రజ కావచ్చు కానీ మనసు విప్పి మాట్లాడుకునే సాన్నిహిత్యం లేదుగా నవ్వాడు. అంటే సుప్రజ కళ్ళు పెద్దవయ్యాయి. నువ్వు చెప్పేది వినటం, నిన్ను అర్థం చేసుకోవడం ప్రయత్నించడమే ఇప్పుడు నేను చేయవలసిన పని. నేను నోరు తెరిస్తే కొన్ని భయంకరమైనటువంటి నిజాలు నీకు తెలుస్తాయి. అవి నీకు తెలియడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకుంటున్నాను. నీకంటే 3 ఏళ్ళు చిన్నవాడిగా పుట్టాను కాబట్టి సహిస్తున్నాను. లేకపోతే ఈ పాటికి నీ జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి రామకృష్ణ పాదాల మీద తోసేసేవాణ్ణి అన్నాడు పెదాలు బిగించి. అబ్బా అంత మనగాడివయ్యావా, నేను ఇంకా ఏమో అనుకున్నానురా, నీకు మీసం, ఆ మీసానికి రోషం కూడా వచ్చిందన్నమాట. అతని కాళ్ళ మీద పడవలసినంత తప్పు పని నేనేం చేశాను? నువ్వే అతని డబ్బుకి లొంగిపోయావు, అందుకే అతని మీద పగ మర్చిపోయావు. అతని సిరి సంపదలు చూసి అందరిలాగా తల ఉంచావు. కాదు అమ్ముడిపోయావు అంది కసిగా. అమ్ముడిపోయింది నేను కాదు నువ్వు. నేను ఆయన్ని అర్థం చేసుకున్నాను. నువ్వు అపార్థంతో దూరమై ఆయన్ని బాధ పెట్టి నువ్వు బాధపడుతున్నావు. లేకపోతే ఆయన ప్రేమను సంకించగలవా, పరీక్షించగలవా, దూరం కాగలవా? తప్పులు చేయటం అనేది మానవ సహజం. చేసిన తప్పును తెలుసుకుని దాన్ని దిద్దుకునేటటువంటి మనిషి మహాత్ముడు. అందుకని అతను నిన్ను క్షమించగలుగుతున్నాడు. నీకు భర్తగా వచ్చిన వ్యక్తి ఎంత ఉత్తముడో, ఎంత పవిత్రాత్మ అంతఃకరణ కలిగిన వాడో, ఎంత నిష్కల్మషమైనటువంటి ప్రేమమూతో నీకు తెలీదు. అందుకే కళ్ళుండి గుడ్డిదానిలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు కటువుగా. నేను రామకృష్ణ సంకించానని పరీక్షిస్తున్నానని నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? లతీఫ్ కాదు కదా అన్నాడు అంది భయంగా. ఆ లతీఫ్ కాదు, బావగారే చెప్పారు. అసలు ఆ లతీఫ్ ఎవరో నీకు తెలుసా? తెలిస్తే అంటూ సడన్గా లేచిపోయాడు. చేతులు వెనక్కి పెట్టుకుని పచాలు చేస్తూ తనలోని ఉద్వేగాన్ని నిగ్రహించుకుని ఇక నేను వెడతాను అన్నాడు మామూలుగా మారిపోతూ. నీకు తెలిసి నాకు తెలియని ఆ నిజాన్నేమిటో చెప్పి వెళ్ళు. నేను కళ్ళుండి గుడ్డిదాన్నా, ఎలా అయ్యాను, పైగా అమ్ముడిపోయానా, ఎవరికి అంది ఆవేశంగా లేచి వెళ్ళి రాజేష్ చేతులు పట్టుకుని నిలదీస్తున్నట్టుగా సుప్రజ. నీ దగ్గరికి నేను రాకపోవడానికి కారణం రామకృష్ణ. నువ్వు అతని ఔన్నత్యాన్ని గుర్తించలేక గుడ్డిదానివి అయ్యావు. నువ్వు లతీఫ్గా చూపించేటటువంటి ఆత్మీయతకి అమ్ముడిపోయి ఆత్మాభిమానం ఆవకాయ మర్చిపోయావు. ఏ సిరి సంపదల్ని నువ్వు విషంగా భావిస్తున్నావో ఆ సిరి సంపదలే మన ఇద్దరిని బతికిస్తున్నాయని గ్రహించు, గుడ్ బై అనేసి వేగంగా అంగలు వేస్తూ వెళ్ళిపోయాడు. రాజేష్ వచ్చి సృష్టించిన గాలి దుమారం సుప్రజ మనసులో ముళ్ళులా నాటుకుని కలుక్కుమని గుర్తు వచ్చినప్పుడల్లా నలుపుతూనే ఉంది. తండ్రిలా ఆదరించిన లతీఫ్ని రాజేష్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? పైగా తను కళ్ళు ఉండి గుడ్డిదానిలో ప్రవర్తిస్తోందా? రామకృష్ణ ఐశ్వర్యాన్ని తన విషయంలో భావిస్తోంది అంటే కారణం ఉంది. అతను తన తండ్రి నిజాయితీని శంకించి దొంగగా ముద్ర వేసి వేశాడు కాబట్టి అతని ఐశ్వర్యం తను అనుభవించదు. అంతేగాని మొత్తం డబ్బునే విషయంగా చూస్తే బతకలేదు కదా, ఆ సంపాదన కోసం, ఆసక్తి కోసమే కదా కష్టపడి డిగ్రీ చదవాలనుకుంటోంది. ఈ పరీక్షలు అయిపోతే ఫైనల్ బీఎస్సీకి వస్తుంది. ఏమిటో అర్థమయ్యి కానట్టుగా మాట్లాడాడే అనుకుంటూ ఓ విధంగా అసంతృప్తితోటి రోజులు గడుపుతోంది సుప్రజ. నెలకు ఒకసారి మాత్రమే కనిపించే లతీఫ్ ద్వారా భాగ్యపురం విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఎప్పుడు నెలవుతుందా, ఎప్పుడు లతీఫ్ను చూస్తానా అని ఎదురు చూసేటటువంటి సుప్రజ లతీఫ్ కనిపించగానే వెళ్ళి చేతుల్లో వాలిపోతోంది. అతను ఆమెను చూడగానే ఆనందంగా చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. ఆ సాన్నిహిత్యాన్ని కల్మషం లేని ఆత్మీయతని మాత్రమే కనిపిస్తోంది సుప్రజకి. ఏమిటి విశేషాలు అన్నాడు లతీఫ్. సుప్రజ రాజేష్ వచ్చి అన్నమాట చెప్పేసింది. చిన్నపిల్లాడు కదా, వాటి మాటలు పట్టించుకోకు అన్నాడు ఆమె తలని ముడుతూ.
మీరు చెప్పండి, ఏమిటి విశేషాలు, ఏమంటున్నాడు మన హీరో గారు అని వ్యంగ్యంగా నవ్వుతూ సుప్రజ. కానీ ఆ కళ్ళల్లో తారాట్లాడే కుతూహలాన్ని లతీఫ్ పసిగట్టి చిలిపిగా నవ్వుతూ, ఏమంటాడు, ఏమన్నా నన్ను కోరుకుంటున్నావు అన్నాడు నెత్తి మీద మొట్టికాయ వేస్తూ. మీ అల్లరికేం కానీ విశేషాలు చెప్పండి అంది సుప్రజ మూతి బిగించి. కల్పనాదేవి గారు రచించిన నిన్నే పెళ్ళాడతాను నవలను చదువుతున్నాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.